నేను పర్వీణి డీటెయిల్ చూస్తే, సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు 2.5 గంటల పాటు కొనసాగిన కేబినెట్ భేటీలో ప్రధానంగా పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై చర్చ జరిగింది. అదానీ వ్యవహారంపై చర్చించారు. పలు కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం లభించింది. జలవనరుల శాఖలో G62 అమలుపై కేబినెట్ లో చర్చ జరిగింది. ఇక గిరిజన ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 కింద గృహాల నిర్మాణాన్ని కేబినెట్ ఆమోదించింది. గత 5 ఏళ్లలో అసలు నిర్మించని గృహాలను రద్దు చేసే అంశంపై కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. సమీకృత పర్యాటక పాలసీ 2024 నుంచి 2029 కేబినెట్ ఆమోదం తెలిపింది. 2024 నుంచి 29 స్పోర్ట్స్ పాలసీ మార్పు చేర్పులకు మంత్రివర్గంలో ఆమోదం లభించింది. ఏపీ ఆయుర్వేద హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు కేబినెట్ లో ఆమోదం తెలిపారు. ఇక డిసెంబర్15 పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ సమర్పణ దినం నిర్వహించే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ 4.0 కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ టెక్స్టైల్ గ్రాడ్మెంట్ పాలసీ, ఏపీ మార్విటైమ్ పాలసీకి ఆమోదం లభించింది. ఏపీ సిఆర్డీఏ అథారిటీ ఆమోదించిన 23 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, మరివైనా ఏపీ కేబినెట్ సమావేశం కొద్దిసేపటికి కూడా ముగియడం జరిగింది. దీనికి సంబంధించి కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా దీనికి చూసుకుంటా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశం దాదాపు 3 గంటల పాటు కూడా జరిగింది. దీంట్లో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే పిఎం ఆవాస్ యోజన గిరిజన గృహ పథకము అయితే మంత్రివర్గం అయితే ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే గత 5 ఏళ్లలో నిర్మించిన గృహాల రద్దు పైన కూడా సమావేశంలో నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే సమీకృత పర్యాటక పాలసీ అయితే ఏమి, అదేవిధంగా స్పోర్ట్స్ పాలసీ వచ్చేసి 2024-29 కూడా ఆమోదం అయితే తెలపడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటూ ఉంటే ఆయుర్వేద హోమియోపతి ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. పొట్టి శ్రీరాములు వర్ధంతిని కూడా డిసెంబర్15 ఆత్మార్పణ సంతర్పణ దినంగా కూడా నిర్వహించాలనేసి కేబినెట్ అయితే నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా చూసుకుంటే ఐటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ 4.0 కూడా ఆమోదం తెలిపింది. ఏపీ టెక్స్టైల్స్ కి సంబంధించి గవర్నమెంట్ పాలసీని కూడా ఆమోదం తెలిపింది. ఏపీ మారిటైమ్ పాలసీకి సంబంధించి ఇది కూడా కేబినెట్ ఆమోదం అయితే తెలపడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటా ఉంటే పులివెందుల ఉద్యానం డోన్లో తాగునీటి ప్రాజెక్టులకైతే కేబినెట్ అయితే ఆమోదం జరిగింది. దీంట్లో చూసుకుంటా ఉంటే ముఖ్యంగా ఒక పక్కన కేబినెట్ లో అనేక కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పీడిఎస్ రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించడం పైన కూడా చర్చ అయితే జరిగినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒక పక్కన కేశవ్ కూడా మీడియా తోటి చిట్చాట్ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే పయ్యావల కేశవ్ వియ్యంకుడు కూడా దీంట్లో ఉన్నారంటూ ఒక పక్కన పేర్నాని అయితేనేమి అంబట్ రాంబాబు కూడా ఆరోపణలు అయితే చేశారు. ఈ ఆరోపణలు ఎటువంటి నిజం లేదు. ఒకవేళ అవసరమైతే పేర్నానికి అంబట్ రాంబాబుకు అక్కడ పర్మిషన్ కూడా ఇస్తాము, అక్కడ చెక్ పోస్ట్ పెట్టుకొని పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు చేయొచ్చు అనేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే గత ప్రభుత్వ హయాంలో ఇసుక అయితేనేమి మద్యము భూములకు సంబంధించి అనేక కుంభకోణాలు అయితే జరగడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు అయితే చేస్తామనేసి కూడా ఒక పక్కన కేబినెట్ లో నిర్ణయాలతో పాటు చర్చ అయితే జరిగినట్లయితే తెలుస్తా ఉంది. పర్వీణ్, రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.